మీడియాతో కానీ పబ్లిక్తో కానీ ఎలాంటి ప్రసంగాలు చేయకూడదు అని హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని రాజమండ్రి సెంట్రల్ జైలు గేటు దాటి ఇమ్మీడియట్గానే ఉల్లంఘించుకుంటూ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 52 రోజుల తర్వాత తన మొదటి ప్రసంగం చేశారు. మీడియాతో పబ్లిక్తో అంటే మాట్లాడొద్దు అని ఉంది హైకోర్టు ఆర్డర్స్. మరి అవి చేరినాయా లేదో నాకైతే తెలియదు. వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రసంగించారు. ఇన్ని రోజులు నాకు మద్దతుగా సంఘీభావం తెలిపిన 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలో నా కోసం మద్దతుగా నిలబడిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పిన చంద్రబాబు, మీరు ఇంతమంది నా మీద చూపించిన అభిమానంతో నా జీవితం ధన్యమైపోయింది అని చెప్పారు. మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా నా కోసం అండగా నిలబడే కష్టకాలాలని చెప్పి వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని చెబుతూ, ప్రత్యేకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ కూడా నాకు ఈ కష్టకాలంలో అండగా నిలబడ్డారు, జనసేనకు పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు అని చెబుతూ, నా ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఏ తప్పు చెయ్యలేదు, తప్పు చెయ్యనివ్వను కూడా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే కామెంట్ చేశారు. సో మతం మీద అనుకుంటే చాలా రోజుల తర్వాత చంద్రబాబు గారి మొదటి ప్రసంగం రాజమండ్రి సెంట్రల్ గేటు దాటతానే చేశారు. అక్కడ నుంచి చంద్రబాబు గారి కాన్వాయ్ అయితే మొదలైంది. అంతకంటే ముందే అక్కడ కుటుంబ సభ్యులందరూ కలిశారు. దేవాన్సును చంద్రబాబు గారు ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు. అండ్ బాలకృష్ణ కూడా గౌరవంగా చంద్రబాబు రెడ్డి గారికి పదవి వందనం చేశారు. వెనక వీపు మీద చేసి బాలకృష్ణను అలా చంద్రబాబు రెడ్డి గారు కూడా రిప్లై ఇచ్చారు. వెరసం మొత్తానికి చూడాలి, కాన్వాయ్ స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి చేరుకునేసరికి ఇంకెన్ని పదనిసలు చూడాల్సి ఉంటుందో నేను ఫస్టే చెప్పాను. హైకోర్టు ఆర్డర్స్ ఇస్తాను, అవేం ఫాలో అవ్వరు, అవ్వకొనుగోలు చేసేది ఏముంటుంది. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు మెడికల్ బెయిల్ తీసుకుని ఏం మాట్లాడద్దామని చెప్పారు. ఆయన ఏమేం మాట్లాడుకున్నారు, ఆర్డర్స్ ఇస్తారు, ఏం అవేం ఫాలో అవుతారా పాడా, మళ్ళీ అవ్వట్లేదని చెప్పి వీళ్ళు జైలుకు పోయేంతవరకు పట్టించుకునే, మళ్ళీ కోర్టుకు పోయేంతవరకు పట్టించుకునేది ఎవరు? అప్పుడు అమరావతి వాళ్ళు యాత్ర అంటే ఏమంటారు, పాదయాత్ర చేసినప్పుడు చూసాం, ఎహాడ ఒకటన్నా ఫాలో అయ్యారా, ఏం ఫాలో అవ్వలే. రెండో విడత వాళ్ళు ఫాలో అవ్వలేదని చెప్పి వీళ్ళు కోర్టుకు పోయినప్పుడు అప్పుడు మళ్ళీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆగిపోయింది అంతే. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ అంతే, మీడియాను పబ్లిక్ని రిప్రజెంట్ చేద్దన్నారు, ఆడే చేశారు జైలు దగ్గరే చేశారు. కేసు గురించి మాట్లాడొద్దు అన్నారు. 45 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో నేను ఏ తప్పు చేయలేదు, చేయనివ్వను అన్నారు. ఇంకేంటి అని ఉల్లంఘనలు ఎదేచిగా జరుగుతాయి, మీరు అంతా మర్చిపోండి. ఓ అంత స్ట్రిక్ట్గా కట్టడి చేసి అంత జుడిషియరీ ఉందనుకుంటున్నారా? హ్యాపీ చలైట్ తీసుకో.